ప్రియమైన దేవుని పిల్లలారా, మనలో చాలామంది ఇలా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎలా అంటే, అబ్రహాములాగా నన్ను ఆశీర్వదించు ప్రభా, అబ్రహామును దీవించినట్లే నన్ను కూడా దీవించు. బైబిల్లో అబ్రహాంకి ఎన్ని ఆశీర్వాదాలు అయితే ఇచ్చావో ఆ అన్ని ఆశీర్వాదాలు నాకు కూడా ఇవ్వు, వారిని ఎలాగైతే ఆశీర్వదించావో నన్ను కూడా అలాగే ఆశీర్వదించు అని మీలో ఎంతమంది ప్రార్థన చేయలేదండి? ఎప్పుడైనా మీరు అలాగ ప్రార్థన చేశారా? మీరు చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ రక్షించబడిన కొత్తలో నేనైతే అలాగ ప్రార్థన చేశా, అబ్రహాములాగా నన్ను దీవించు ప్రభువా అని చెప్పేసి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఊరకనే అబ్రహాము దీవించబడలేదండి, ఊరకనే అబ్రహాము ఆశీర్వదించబడలా. అబ్రహాము ఆశీర్వదించబడటానికి తన జీవితంలో ఎంతో వెలను చెల్లించాడు. జీవితంలో మీరు ఒక విషయం బాగా గుర్తుంచుకోండి, అదేంటంటే గొప్ప గొప్ప పోరాటాలు మనం జరిగించకుండా గొప్ప గొప్ప వాటిని మనం స్వతంత్రించుకోలేం, గొప్ప వెలను మనం చెల్లించకుండా గొప్ప ఆశీర్వాదాలను మనం పొందుకోలేం, గొప్ప వాటిని మన జీవితంలో త్యాగం చేయకుండా గొప్ప వాటికి మనం అర్హులుగా మార్చబడలేమన్న సంగతి మీరు మర్చిపోవద్దు. ఊరకని అబ్రహాం ఆశీర్వదించబడలేదండి, అబ్రహాం ఆశీర్వదించబడటానికి ఎన్నో త్యాగాలు చేశాడు, ఎంతో వెలను చెల్లించాడు. అబ్రహాములాగా ఆశీర్వదించు ప్రభువా అంటే సరిపోదు, అబ్రహాము ఏదైతే చేశాడో అది మనం చేసే అంత స్థితిలో ఉండాలి. అది చేయగలిగినప్పుడే అబ్రహాములాగా మనం కూడా దీవించబడతాం. బైబిల్ గ్రంథంలో అబ్రహాము ఆశీర్వదించబడినంతగా ఆశీర్వదించబడిన వ్యక్తి ఎవరో లేనేలేరు. అంతలా అబ్రహాము ఆశీర్వదించబడటానికి అబ్రహాములో కొన్ని కారణాలున్నాయి. ఆ అబ్రహాములో ఉన్న కొన్ని కారణాలు నేడు మనలో ఉంటే ఖచ్చితంగా మనం కూడా ఆశీర్వదించబడతాం, దేవుని ఆశీర్వాదాలకు మనం పాత్రులు అవుతాం, మనం కూడా దీవించబడతాం అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈరోజు అబ్రహాములో ఉన్న కొన్ని అద్భుతమైన లక్షణాల గురించి నేను మీతో పంచుకోవాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాను. దయచేసి అటు ఇటు తిరగకుండా ఒక చోట కూర్చొని శ్రద్ధగా వినండి. దేవుని చేత అబ్రహాము అంతలా ఆశీర్వదించబడటానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? అబ్రహాము దేవుని పిలుపుకు లోబడ్డాడండి. ఆదికాండం 12:1 దేవుడు అబ్రహామును పిలుస్తాడు. అబ్రహామా, నీవు లేచి నీ ఇంటి యొద్ద నుంచి, నీ బంధువుల యొద్ద నుంచి, నీ తల్లిదండ్రుల యొద్ద నుంచి బయలుదేరి నేను నీకు చూపిస్తున్న దేశానికి నువ్వు వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీ నామాన్ని నేను గొప్ప చేస్తాను అని చెప్పేసి అబ్రహాముని దేవుడు పిలుస్తాడండి. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు వెంటనే అబ్రహాము ఆ పిలుపుకు లోబడతాడు. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు, అబ్రహాము వయసు 75, 75 వయసులో దేవుడు అబ్రహామును పిలుస్తాడు. 75 శరీరం బలహీనమైపోయినా, శరీరం ఉడిగిపోయినా వృద్ధుడు అబ్రహాము. 75 వయసులో అబ్రహాముని దేవుడు పిలిచి, అబ్రహామా నువ్వు నా కొరకు ప్రయాణం చేయి, నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నా పరిచర్యకు నువ్వు రా, నువ్వు నన్ను వెంబడించు అని చెప్పేసి అంటే వెనక ముందు ఆలోచించకుండా అబ్రహాము తన వారిని, తన బంధువుల్ని, తన ఇంటి వారిని, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాడండి. 75 వయసులో అబ్రహాము తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. శరీరం బలహీనమైపోయిన స్థితిలో, శరీరం సహకరించని స్థితిలో, పరిస్థితులు తనకు సహకరించని స్థితిలో అబ్రహాము దేవుణ్ణి వెంబడించడం ప్రారంభించాడు, తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఒకవేళ అబ్రహాము స్థానంలో మీరే గనక ఉంటే, 75 వయసులో దేవుడే గనక మిమ్మల్ని పిలిచి నా సేవ చెయ్యి అని చెప్పేసి, నా కొరకు నువ్వు ప్రయాణం చెయ్యి అని చెప్పేసి అన్నాడు అనుకోండి, మీరైతే ఏం చేస్తారు? మనలో చాలామంది 75 ఎందుకండి, యవ్వన వయసులో ఉన్నప్పుడే దేవుడు పిలిస్తే ఆ పిలుపుకు లోబడకుండా ఇష్టానుసారంగా లోకంలో జీవించే వ్యక్తులు ఎంతమంది లేరు? దేవుడు తన సేవకు నిన్ను రమ్మని పిలిస్తే ఎంతకాలం నువ్వు సేవకు రాకుండా తప్పించుకొని తిరుగుతూ, ఆయన పిలుపును పక్కన పెట్టేసి ఎంతకాలం నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, ఎంతమంది లేరండి? దేవుడు తన పరిచర్యను జరిగించు అని చెప్తే తప్పించుకొని తిరిగే వ్యక్తులు ఎంతమంది లేరు? దేవుడు రమ్మని చెప్తే రాకుండా, ఆయన చాచిన చేతుల్లోనికి చేరకుండా ఇష్టానుసారంగా తిరిగే వ్యక్తులు ఎంతమంది లేరండి? ఒకవేళ అబ్రహాం స్థానంలో మీరే ఉంటే ఏం చేస్తారు? 75 వయసులో నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నా కొరకు నువ్వు ప్రయాణం చేయని చెప్పేసి దేవుడు మిమ్మల్ని అంటే మీరేం చేస్తారు? బలం ఉడిగిపోయిన వయసులో నా కొరకు ఒక గొప్ప ప్రయాణం నువ్వు జరిగించు అని చెప్పేసి అంటే మీరేం చేస్తారు? అబ్రహాము లోబడినట్టే మీరు కూడా లోబడగలుగుతారా?
ఒక విషయం గుర్తుంచుకోండి, మామూలుగా అబ్రహాము దేవుని వెంబడించలేదండి. తాను ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు తన బంధాలను బంధుత్వాలను సమస్తాన్ని తెంచుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చాడండి. రక్త సంబంధాన్ని సైతం తెంచుకొని అబ్రహాము దేవుణ్ణి వెంబడించాడు. మళ్ళీ ఎంతమంది దేవుడు పిలిచిన వెంటనే రక్త సంబంధాలను సైతం తెంచుకొని వెంబడించే వ్యక్తులు ఉన్నారండి. ప్రార్థనకి రమ్మా, ఎందుకు ప్రార్థన రాకుండా ఉంటున్నావు అని చెప్పేసి పాస్టర్ అడిగితే, ప్రార్థనకు వస్తే నా భర్త ఒప్పుకోడండి, అందుకని నేను ప్రార్థనకు రాలేకపోతున్నా అని చెప్పేవాళ్ళు. లేకపోలేదా? యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించమ్మా అని అంటే, క్రీస్తును విశ్వసిస్తే నా బంధువులు ఒప్పుకోరు, నా ఇంట్లో ఉన్నవాళ్ళు ఒప్పుకోరు అని చెప్పేసి వారి గురించి వీరి గురించి ఆలోచించి క్రీస్తు యొద్దకు రాలేని వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు కుటుంబ సభ్యులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే కుటుంబంలో నుంచి బయటికి గెంటి వేస్తారన్న భయంతో క్రీస్తు యొద్దకు రాలేని వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ కులంలో నుంచి వెలివేస్తారన్న భయంతో దేవుని యొద్దకు రాలేని స్థితిలో ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. కుటుంబంలో నుంచి వెలివేస్తారనే స్థితిలో దేవుని యొద్దకు రాలేని స్థితిలో ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అబ్రహాము తన బంధాలను బంధుత్వాలను సమస్తాన్ని తెంచుకొని దేవుని వెంబడించాడండి. ఎంత గొప్ప విశ్వాసం అండి! క్రీస్తు నిమిత్తం సమస్తాన్ని నష్టపరుచుకొని సమస్తాన్ని పెంటగా ఎంచుకొని అబ్రహాము దేవుణ్ణి వెంబడించాడు. అట్లాంటి తెగింపు ఈరోజు మనలో ఎంతమందికి ఉంది? దేవుని నిమిత్తం సమస్తాన్ని పెంటగా ఎంచుకొని దేవుణ్ణి వెంబడించే అంత దైవికమైన తెగింపు ఈరోజు మనలో ఎంతమందికి ఉందో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. రక్త సంబంధాన్ని పేగు బంధాన్ని సైతం తెంచుకొని దేవుడే నాకు కావాలి, దేవునికంటే నా జీవితంలో నాకేది అవసరం లేదు, ఎక్కువేం కాదు అన్న ఉద్దేశంలో అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టేసి క్రీస్తును వెంబడించాడండి. దేవుని పిలుపుకు లోబడ్డాడు అబ్రహాము. 75 సంవత్సరాల వయసులో నేను నా బంధువులను వదిలిపెట్టుకొని ఎందుకు రావాలా, నా కుటుంబాన్ని వదిలిపెట్టుకొని ఎందుకు రావాలా, నాకు కనబడని దేవుని గురించి నేను ఎందుకు ప్రయాణం చేయాలా అని చెప్పేసి అబ్రహాము అనుకోలేదు. పిలిచిన వాడు నమ్మదగిన వాడన్న విశ్వాసంతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. మోషేని దేవుడు పిలిచాడు, మోషేరా నిన్ను ఫరో దగ్గరకు పంపిస్తా, నా ప్రజల్ని నువ్వు విడిపిద్ది కాని రా అని చెప్పేసి అంటే మోషే ఏమంటున్నాడు తెలుసా, నేను నత్తివాణ్ణి ప్రభా, వారిని విడిపించే సామర్థ్యం నాకు లేదు ప్రభా అంటున్నాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మోషే మాటల యందు నేర్పరగలిగిన వాడు అని అంది. బహుచక్కగా మోషే మాట్లాడగలడు. ఐగుప్తులో సకల విద్య ప్రావీణ్యతను పొందిన వ్యక్తి మోషే. అలాంటి వ్యక్తి దేవుడు వచ్చి నువ్వు రా నేను నిన్ను పంపిస్తా అని చెప్పేసి అంటే ఆయన పిలుపుకు లోబడకుండా తడువు చేస్తూ ఉన్నాడు. మోషే తడువు చేయటం వల్ల దేవుడు అహరోనిని తనకు తోడుగా ఉంచుకోవడానికి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ అహరోను ఇశ్రాయేలులందరూ విగ్రహారాధన తట్టు తిరగడానికి కారకుడయ్యాడండి. అహరోన్ అనే వ్యక్తి దేవుని తలంపుల్లో లేదు, దేవుని ఆలోచనలో లేదు, దేవుని పిలుపు అతనికి లేదు. మోషేకి మాత్రమే దేవుని పిలుపు ఉంది. మోషే దేవుని పిలుపుకు లోబడకపోవటం వలన దేవుడు మోషేకి తోడుగా అహరోనిని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఆ అహరోను ఇశ్రాయేలు చెడిపోవడానికి గల కారకుడవుతాడండి. మాటల ఎందు నేర్పరగలిగిన వ్యక్తి దేవుని పిలుపుకి తడువు చేస్తూ ఉన్నాడు. 75 సంవత్సరాల వృద్ధుడు మాత్రం దేవుడు పిలిచిన వెంటనే దేవుని పిలుపుకు లోబడి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప విషయం అండి ఇది! దేవుడు మిమ్మల్ని పిలిస్తే మీరు వెళ్ళండి. పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఖచ్చితంగా మీకు అన్యాయం మాత్రం చేయనే చేయడని విశ్వసించండి. అబ్రహాముని దేవుడు అంతగా ఆశీర్వదించడానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? అబ్రహాము దేవుని పిలుపుకి లోబడ్డాడు. రెండో కారణం, అబ్రహాము అన్ని పరిస్థితుల్లో దేవుని మీద తన నమ్మకాన్ని ఉంచాడండి. పరిస్థితులన్నీ అదుపు దాటినట్టు అనిపించినప్పటికీ, చేయి దాటిపోతున్నాయి అని అనిపించినప్పటికీ కూడా అబ్రహాము తన విశ్వాసాన్ని దేవునిలోనే ఉంచాడు. దేవుని వైపే అబ్రహాము చూశాడు. 75 సంవత్సరాల్లో దేవుడు అబ్రహాముని పిలిచి, అబ్రహామా గుర్తుపెట్టుకో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ బహుమానాన్ని నేను అత్యధికం చేస్తాను, నేను నీకు తోడయ్యున్నాను అని చెప్పేసి అబ్రహాముతో దేవుడు అంటాడండి. అబ్రహాముతో దేవుడు అన్నప్పుడు అప్పుడు అబ్రహాం అంటాడు, నువ్వు నన్ను ఎంత ఆశీర్వదిస్తే నాకేం లాభం ప్రభా, నాకంటూ ఒక వారసుడు లేడు కదా, ఇదిగో ఈ దమస్క వాడైన ఇలియాజరే నా ఆస్తి అంతటికీ వారసుడు అవుతాడు కదా, నాకు వారసుడు లేదు కదా, నువ్వు నాకు ఎంత ఇస్తే ఏం సుఖం అన్నట్టు మాట్లాడతాడు. అప్పుడు దేవుడు అంటాడు, లేదు లేదు, నేను నీకు బిడ్డనిస్తా,
నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల కంటే విస్తారమైన వాటిగా నేను చేస్తాను అని చెప్పేసి అంటే దేవుని వాక్యంలో రాసింది అబ్రహాము ఆ మాటను నమ్మాడట, దేవుడు దానిని నీతిగా ఎంచాడట. ఎంత గొప్ప విషయం! అబ్రహాము అప్పటికే పిల్లలు లేరు, నేను పిల్లల్ని ఇస్తా అని చెప్పేసి అంటున్నాడు దేవుడు. ఇంకా పిల్లల పుట్టలేదు, రోజులు గడిచిపోతా ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. చావుకి అబ్రహాము దగ్గరవుతూ ఉన్నాడు, కానీ అతని జీవితంలో పిల్లలు లేరు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆకాశ నక్షత్రాలను చూపించి ఇదిగో ఈ నక్షత్రాల వలె నేను నీ బిడ్డలను చేస్తా అని చెప్పేసి అంటున్నాడు. ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి, ఒక్క బిడ్డ కూడా అబ్రహాముకి లేడు, కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆకాశ నక్షత్రముల వలె నేను నీ సంతానాన్ని చేస్తా అని చెప్పేసి అంటున్నాడండి. మనమైతే ఏమనుకుంటాం? ఒక బిడ్డను అడుగుతుంటే ఎన్నో రోజులుగా నాకు ఒక్క బిడ్డన ఇవ్వలేకపోయాను, ఆకాశ నక్షత్రముల వలె నా సంతానాన్ని చేస్తావా, నీ మాటలు ఎలా నమ్మాలి నేను, నువ్వు నిజంగా దేవుడు అయితే ముందు నాకు ఒక బిడ్డను ఇవ్వు అని చెప్పేసి దేవుడిని మనం ప్రశ్నిస్తాం. ఒకవేళ అబ్రహాము స్థానంలో మీరే ఉంటే, ఎన్నో సంవత్సరాలుగా బిడ్డల కోసం మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుడు మీకు బిడ్డలు ఇవ్వకపోగా నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల కంటే విస్తారంగా చేస్తాను అని చెప్పేసి అన్నాడు అనుకోండి, మీరేం చేస్తారు చెప్పండి? మీరేం చేస్తారు చెప్పండి? నువ్వు నిజంగా దేవుడు అయితే ముందు నాకు ఒక బిడ్డను, ఆకాశ నక్షత్రముల సంఖ్య తర్వాత అలాంటిది ఏమన్నా ఉంటే మనం తర్వాత చూసుకుందాంలే, కానీ ముందు నాకు ఒక బిడ్డను ఇవ్వయ్యా, నువ్వు నాకు బిడ్డని ఇస్తూ నువ్వు నిజమైన దేవుడు అని నేను నమ్ముతానని చెప్పేసి దేవునికి సవాలు విసిరే వ్యక్తులు లేరంటారా? అబ్రహాం అలా అనలేదండి. తనకు బిడ్డలు లేకపోయినప్పటికీ దేవుని మాటను నమ్మాడట అబ్రహాము. ఎంత గొప్ప విషయం అండి! నాకు వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడు అని చెప్పేసి, ఆ వయసులో కూడా దేవుడు నాకు బిడ్డనిస్తాడు అన్న విశ్వాసంతో దేవుని యందు తన విశ్వాసాన్ని అబ్రహాం ఉంచాడండి. తన జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా తన నమ్మకాన్ని దేవునిలోనే నిలిపాడు. పరిస్థితులు సహకరించకపోయినా తన నమ్మకాన్ని దేవునిలోనే ఉంచాడు అబ్రహాము. తన జీవితం ఎటుపోతున్నా సరే తన నమ్మకాన్ని అబ్రహాము దేవునిలోనే పెట్టాడండి. ఎంత గొప్ప విశ్వాసం! అన్ని పరిస్థితులు అబ్రహాము దేవుని మీదే విశ్వాసం ఉంచాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడిందని దేవుని వాక్యంలో రాసిందండి. నిజంగా అబ్రహాము గనక నమ్మకపోతే అతడు విశ్వాసీలకు తండ్రి అయ్యేవాడు కానే కాదు. ఎంతగా అబ్రహాము దేవుని నమ్మాడో తెలుసా? నిరీక్షణకు ఆధారం లేని సమయంలో కూడా అబ్రహాము దేవునిలో నిరీక్షణ ఉంచాడట. నిరీక్షించడానికి ఇంకా ఎటువంటి ఆధారం లేదు అనుకున్న సమయంలో కూడా అబ్రహాము దేవునిలో నిరీక్షణను కనుగొన్నాడు. తన నిరీక్షణను దేవుని మీద వేశాడండి. ఎంత గొప్ప విశ్వాసం! ఎంత గొప్ప విశ్వాసం! ఇంకా హోపే లేదు అనుకున్న సమయంలో అబ్రహాము దేవునిలో తన హోప్ని కనుగొన్నాడు. దేవునిలో హోప్ ఉంది అని చెప్పేసి తను విశ్వసించాడు. దేవుడు అన్నాడంటే ఖచ్చితంగా దాన్ని చేయగలడు అని చెప్పేసి విశ్వసించాడు. తన పరిస్థితులను చూసుకోలే, తన శరీర బలహీనతలను చూసుకోలే, దేవుని మాట మీదే తన విశ్వాసాన్ని ఉంచాడండి. దేవుని వాగ్దానాల వైపే తన కనుదృష్టిని సారించాడు. ఈరోజు ఎంతమంది దేవుని వాగ్దానాలను నమ్మే వ్యక్తులు ఉన్నారు? మీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసుకుంటే దేవుని శక్తిని మీరు తక్కువ అంచనా వేసే అవకాశం ఉంది. దేవుని వైపు చూస్తే మీరు పరిస్థితుల ప్రభావం కింద ఎన్నడూ కూడా ఉండనే ఉండరు. మీరు జీవితంలో ఒక విషయం గుర్తుంచుకోండి, పరిస్థితుల వైపు ఎన్నడూ కూడా చూడొద్దు. పరిస్థితులను నియంత్రించగలిగిన ప్రభు వైపు మాత్రమే మీరు చూడండి. అబ్రహాము తన జీవితంలో అన్ని పరిస్థితులకు చాలినవాడైన దేవుని వైపు చూశాడు, ఆయన మీదే విశ్వాసాన్ని ఉంచాడు. అందుకనే అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. పరిస్థితుల వైపు చూడకుండా దేవుని వైపు చూడగలిగిన అంత విశ్వాసం మీలో ఉంటే ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతాడు. ఇకపోతే అబ్రహాము ఆశీర్వదించబడటానికి మూడో కారణం ఏంటో తెలుసా? అబ్రహాము తన జీవితంలో అత్యధికంగా దేవుణ్ణి ప్రేమించాడండి. అబ్రహాము దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడంటే తన బంధువుల కంటే, స్నేహితుల కంటే, తన కుటుంబం కంటే, ఆఖరికి తన కొడుకు కంటే కూడా అబ్రహాము దేవుణ్ణి అధికంగా ప్రేమించాడు. ఒక విషయం చెప్తా వినండి, అబ్రహాముకి 100 సంవత్సరాల వయసు అప్పుడు దేవుడు అబ్రహాముకి ఒక మంచి కుమారుణ్ణి ఇస్తాడు. అతని పేరు ఇస్సాకు. ఇస్సాకుకి 14 సంవత్సరాల వయసు వచ్చిన సమయంలో దేవుడు అబ్రహాముని పిలిచి అంటాడు, అబ్రహామా నీకున్న ఈ ఒక్కగానొక కొడుకైన ఇస్సాకుని నాకు బలిగా ఇవ్వు అని చెప్పేసి అన్నప్పుడు అబ్రహాము ఏమాత్రం కూడా దేవునిలో విశ్వాసాన్ని విడిచిపెట్టలా, ఏమాత్రం దేవుణ్ణి నిందించలా, 25 సంవత్సరాలు పిల్లల కోసం నాకు నన్ను వెయిట్ చేయించి
పాతిక సంవత్సరాల తర్వాత నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డను నా చేతులతో నేనే చంపుకొని వాడిని బలి ఇవ్వమని చెప్పేసి అడుగుతావా? నువ్వేం దేవుడివయ్యా? నువ్వు ఒక దేవుడివేనా? ఇచ్చినట్టే ఇచ్చి బిడ్డను తీసుకుంటావా అని చెప్పేసి అబ్రహాము దేవుణ్ణి ప్రశ్నించలేదు. అదే మనమైతే ఏం చేస్తాం? ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తుంటే లేక ఒక బిడ్డను ఇస్తే ఇచ్చినట్టిచ్చి ఆ బిడ్డను తీసుకుంటావా? నువ్వు ఒక దేవుడివేనా? అసలు నీకు హృదయం అనేది ఉందా? నీకు మనసు అనేది ఉందా? నువ్వు దేవుడు అయితే ఎందుకు ఇలాంటి పని చేస్తావు? నువ్వు దేవుడు కానే కాదు అని చెప్పేసి దేవుడిని మనం నిందిస్తాం. ఎంతమంది లేరండి. ఒక సహోదరి నాకు ఫోన్ చేసి అంటుంది, మాయదారి దేవుడు నా బిడ్డను తీసుకోండు, ఇచ్చినట్టు ఇచ్చి నా బిడ్డను తీసుకోండు అని చెప్పేసి దేవుని తిడుతుందండి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరండి. దేవుణ్ణి తిట్టే వ్యక్తులు ఎంతమంది లేరు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అనే వ్యక్తులు ఎంతమంది ఉన్నారండి. అబ్రహాముతో దేవుడు అన్నాడు, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వు అని చెప్పేసి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అబ్రహాము తన కుమారుణ్ణి తన చేతులతో చంపాలి, తన చేతులతో చంపి తన చేతులతోనే తగలబెట్టాల బలిపీఠం మీద. ప్రపంచంలో ఏ తండ్రి అయినా సొంత కొడుకుని చంపుకొని సొంత కొడుకుని తగలబెట్టే వ్యక్తులు ఉన్నారా? ఎవరో లేనే లేరు కదా. అది కూడా లేక ఎప్పుడుకో చనిపోయే వయసులో పుట్టిన కుమారుణ్ణి చంపమంటే ఏ తండ్రికి చంపడానికి మనసు వచ్చిద్దండి? ఏ తండ్రి అయినా చంపడానికి ముందు వస్తాడా? మనమైతే ఏమంటాం, నన్ను చంపుకో ప్రభా, నా ప్రాణాలు తీసుకో ప్రభా, నా బిడ్డను మాత్రం బ్రతకనించు ప్రభా అని చెప్పేసి అంటాం. కానీ అబ్రహాం అట్లా అనలేదండి. దేవుడు ఏం చేసినా నమ్మదగినవాడు అని చెప్పేసి నమ్మి తన ఒక్కగానొక్క కొడుకైనా ఇస్సాకుని బలి ఇవ్వడానికి కూడా అబ్రహాము వెనకాడలేదు. అబ్రహాము తన కుమారుని కంటే దేవుణ్ణి అధికంగా ప్రేమిస్తున్నాడు అని తన కొడుకుని బలిచ్చే విషయంలో నిరూపించుకున్నాడండి. తన జీవితంలో దేవుని కంటే ఏది ఎక్కువ కానే కాదు, దేవునికి మాత్రమే తన జీవితంలో మొట్టమొదటి స్థానం ఉంది, వేరొకరి దానికి తన జీవితంలో మొట్టమొదటి స్థానం లేనే లేదు అని అబ్రహాము నిరూపించాడు. ఎవరైతే దేవుణ్ణి అధికంగా ప్రేమిస్తారో వారు తమకిష్టమైన వాటిని దేవుని కొరకు త్యాగం చేయడానికి సైతం కూడా వెనకాడనే వెనకాడరు. ప్రేమ త్యాగం చేసిద్దండి. ఈరోజు ఎంతమంది దేవుని కొరకు త్యాగం చేసే వ్యక్తులు ఉన్నారు? దేవునికి ఇష్టం లేని వాటిని మీ నుంచి తీసుకోగలిగినంత త్యాగపూరితమైన మనసు మీలో ఉందా? ఒకవేళ మీలో గనక ఉంటే ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు. ఇకపోతే అబ్రహాములో ఉన్న నాలుగవ లక్షణం ఏంటో తెలుసా? అబ్రహాము తన జీవితంలో ఎన్నడూ వెనుతిరిగి చూడలేదండి. ఎప్పుడైతే విశ్వాసంతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడో యేసు వైపు చూస్తూ తన ముందున్న పరుగు పందంలో ఓపికతో ముందుకు వెళ్ళాడు. కానీ వెనుతిరిగి తన జీవితంలో ఎన్నడూ చూడలేదు. ఒక్కసారి తన ఆత్మీయ యాత్రను ప్రారంభించిన అబ్రహాము తన జీవితంలో ఎన్నడూ కూడా ఆగిపోలేదు, వెనుతిరిగి చూడలేదు, మరలా లోకం తట్టు తిరగలేదు. స్థిరమైన విశ్వాసంతో దేవుణ్ణి వెంబడించాడు, స్థిరమైన మనసుతో దేవుని మీద ఆనుకొని జీవించాడు. ఈరోజు ఎంతమంది స్థిరమైన విశ్వాసంతో దేవుని వెంబడిస్తున్నారు? ఎంతమంది స్థిరమైన మనసుతో దేవుని మీద ఆనుకొని వారి ముందున్న పరుగు పందంలో ఓపికతో పరిగెత్తుతూ ఉన్నారు? చాలామంది ఆత్మీయ జీవితంలో ఆగిపోయిన స్థితిలో ఉన్నారు. వెనకకు వెళ్ళిపోయిన మళ్ళీపోయిన స్థితిలో ఉన్న వ్యక్తులు ఎంతమంది లేరు? అబ్రహాము ఏ రోజు వెనక్కి వెళ్ళలేదండి. ఒకవేళ అబ్రహామే గనక తన ప్రయాణాన్ని విడిచిపెట్టి వెనకకు వెళ్ళుంటే విశ్వాసులకు తండ్రి అయ్యేవాడు కానే కాదు, ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయేవాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఆత్మీయ జీవితాన్ని వదిలిపెట్టేసి వెనకకు వెళ్ళిన వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళ పేరు బైబిల్ గ్రంథంలో మరింకెన్నడూ కూడా కనిపించదు. దేవ ఇహలోకాన్ని స్నేహించి పౌలును విడిచిపెట్టి తెసలోనికి వెళ్ళిపోయాడని చెప్పేసి దేవుని వాక్యంలో రాస్తుంది. మళ్ళీ బైబిల్ గ్రంథంలో దేమా గురించి ఎక్కడ రాయబడలేదు. బైబిల్లో ఆత్మీయ జీవితంలో వెనకడుగు వేసి దేవుని విడిచిపెట్టేసి లోకంలో కలిసిపోయిన వ్యక్తులందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళ ఉనికి కూడా మనకు ఎక్కడ కనిపించినా కనిపించదు. దేవుణ్ణి ఆనుకొని జీవించిన వ్యక్తులు చరిత్రలో నిలిచిపోయారు. వారు గొప్ప కార్యాలు దేవుని కొరకు సాధించారు. విశ్వాస జీవితం అంటే వెనకకు వెళ్ళటం కాదు, ముందుకెళ్ళటం. ఈరోజు చాలామంది వెనక్కే వెళ్తూ ఉన్నారు. వారు ప్రయాణం అంతా వెనక్కే. వన్స్ యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించిన తర్వాత మన ప్రయాణం ముందు ముందుకే ఉండాలండి. యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని బానిసత్వం అనే కాడి నుంచి విడిపించాడు కాబట్టి మరలా దాసం అనే కాడి కింద మీరు చిక్కుకొనకూడదు అని దేవుని వాక్యం రాసిందండి. స్థిరంగా నిలిచి
మరలా దాసమనే కాడి కింద మీరు చిక్కుకోవద్దు అని దేవుని వాక్యంలో రాసింది. ఈరోజు ఎంతోమంది క్రీస్తు ద్వారా విడిపించబడి మరలా లోకంలోకి వెళ్ళిపోయి పాపంలోకి వెళ్ళిపోయి దేవుని వదిలిపెట్టేసి ఇష్టానుసారంగా జీవించే వ్యక్తులు ఎంతమంది లేరండి. ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టేసి, ప్రార్థనా జీవితాన్ని పాతిపెట్టేసి, సమర్పణ జీవితాన్ని సమాధి చేసేసి, లోకంలో విచ్చలవిడిగా జరిగి శరీరాన్ని, కుటుంబాన్ని, సంసారాలను పాడు చేసుకున్న వ్యక్తులు ఎంతమంది లేరు. మీరు ఆశీర్వదించబడాలంటే మీ ముందున్న పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తండి. అపొస్తలుడైన పౌలు అన్నాడు, నేను పడగొట్టిన దాన్ని మరలా నేను తిరిగి కడితే నన్ను నేనే అపరాధిగా ఎంచుకుందును అని చెప్పేసి అన్నాడండి. ఈరోజు పడగొట్టిన వాటిని మరలా తిరిగి కట్టే వ్యక్తులు ఎంతమంది లేరు. పాతి పెట్టని నీ పాత జీవితాన్ని పక్కన పెట్టేస్తే ఇంకా దాని గురించి నువ్వు ఆలోచించొద్దు, మరలా మురుగ్గుంట వైపుకు నువ్వు పరిగెత్తొద్దు. ఈరోజు ఎంతమంది మరలా వెను తిరిగి వెళ్ళిపోయి లోకంలో కలిసిపోయి కష్టాలు పడుతూ, నష్టాలు పడుతూ, మరణించి నిత్య నరకాగ్నికి ఆహుదయ్య వ్యక్తులు ఎంతమంది లేరండి. మీరు ఆశీర్వదించబడాలంటే ముందుకే వెళ్ళండి, వెనక్కి వెళ్ళొద్దు. అందుకనే పౌలు అన్నాడా, వెనుకున్న వాటిని మర్చిపోండి, ముందున్న వాటి కోసం వేగిరపడండి. దేవుడు క్రీస్తు యేసునందు పిలుపుకు గొప్ప బహుమానాన్ని సిద్ధపరచాడండి. అపొస్తలుడైన పౌలు ఆ బహుమానాన్ని పొందటం కోసం పరిగెత్తమన్నాడు. అబ్రహాము సైతం కూడా గురు చూడని వ్యక్తి వలె పరిగెత్తలేదు. తన కొరకు దేవుడు సిద్ధపరిచిన పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము పరుగులు తీశాడు, ప్రయాణం చేశాడు, తన గురిని ఆ పట్టణం మీద నిలిపాడండి. అందుకనే తన జీవితంలో ముందు ముందుకి సాగిపోయాడు. వెనక్కి వెళ్ళిపోతే కాలగర్భంలో కలిసిపోతారు. దేవుని విడిచే వ్యక్తులు నిత్య శ్రమలకు, నిత్య బాధలకు వారు అత్యంత సమీపస్తులు అవుతారని మీరు గుర్తించండి. మీరు ఆశీర్వదించబడాలంటే వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం వేగిరపడితే ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు. అబ్రహాములో చాలా లక్షణాలు ఉన్నాయండి అబ్రహాము ఆశీర్వదించబడటానికి. అబ్రహాము లోతు కుటుంబం కోసం విజ్ఞాపన చేశాడు. లోతుని శత్రురాజులు వచ్చి లోతుని తన కొన్న సంపదను దోచుకొని వెళ్ళిపోతే అబ్రహాం వారితో పోరాడి లోతుకున్న సమస్తాన్ని తీసుకొచ్చి లోతుకు అప్పగించాడండి. బంధించబడిన వ్యక్తుల్ని విడిపించే స్వభావం కలిగిన వ్యక్తి అబ్రహాము, పాడైపోతున్న వ్యక్తుల కోసం విజ్ఞాపన చేసే వ్యక్తి అబ్రహాము. ఇలా చెప్పుకుంటూ పోతే అబ్రహాములో ఎన్నో ఎన్నో లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు మనలో ఉంటే ఖచ్చితంగా అబ్రహాము వలె మనం కూడా దీవించబడతాం అనటలో ఏమాత్రం సందేహం లేనే లేదు. దేవుడు నమ్మదగినవాడు, నమ్మకమైన వానికి ఎప్పుడు కూడా దీవెనలు మెండుగానే ఆయన అనుగ్రహిస్తాడు. తన యందు విశ్వాసం ఉంచిన ఏ వ్యక్తిని కూడా విడిచిపెట్టని విడిచిపెట్టడు. ఆయన ఆశ్రయించు వారికి ఆయన కేడమును ఢాలునై ఉన్నాడన్న సంగతి మీరు మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.